Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు ఇదో అగ్ని పరీక్ష, పాస్ అయితేనే పొలిటికల్ ఫ్యూచర్. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సాధించడమే టార్గెట్గా నారా లోకేష్ తొందరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి నుండి కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర ఏడాది పాటు సాగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. పాదయాత్రను ఏడాది పాటు పెట్టుకున్నారంటేనే 2024 మార్చి ఏప్రిల్ నెలల్లో, అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ముగిసేటట్లుగా ప్లాన్ చేశారు. ప్లానింగ్ బాగానే ఉండవచ్చు, కానీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేంత కెపాసిటీ లోకేష్కు ఉందా అనేదే పెద్ద ప్రశ్న. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికే దిక్కు తోచడం లేదు. కుదేలైపోయిన పార్టీని మళ్ళీ ఎలాగా పైకి లేపాలో అర్థం కావడం లేదు. 100% ఎల్లో మీడియా నానా అవస్థలు పడుతున్నా పార్టీకి పాజిటివ్ ఇమేజ్ దక్కడం లేదు. ఒకవైపు తమ్ముళ్లకు ఎంత చెప్పినా ఆందోళన కార్యక్రమాల్లో కనబడడం లేదు. ఈ కారణం వల్లే బాదుడే బాదుడు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. ప్రధాన కారణం ఏంటంటే ఖర్చులకు భయపడే తమ్ముళ్ళెవరూ పార్టీ కార్యక్రమాల్లో కనబడడం లేదు. ఇలాంటి సమయంలోనే లోకేష్ పాదయాత్ర అంటూ హడావిడి చేస్తున్నారు. సరే, ఇక లోకేష్ కెపాసిటీ చూస్తే తప్పులు లేకుండా గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడలేరు. తానే మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాకుండా మాట్లాడతాడు. లోకేష్ పాదయాత్ర పొడుగున మీడియా ఖచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. లోకేష్ దెబ్బకు పార్టీ ఇంకెంత నవ్వుల పాలవుతుందో చూడాలి. ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే పిల్లనిచ్చిన మామగారు నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో బాలయ్య కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. దాంతో అభ్యర్థులంతా గోలగోల చేసి బాలయ్య ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపించేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి 2009 ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. మాటల వరకు ఓకేనే, కానీ ప్రభావం మాత్రం నిల్లు. అందుకనే బాలయ్య ప్రచారం చేసినా జూనియర్ తిరిగినా టీడీపీ గెలవలేదు. మరి రేపటి ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించేంత సీన్ లోకేష్కు ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం 2019 ఎన్నికలలో ఎలాగుందో కళ్ళకు కనబడుతోంది. అందుకనే అందరూ లోకేష్ను ఇప్పుడు జగన్ పాదయాత్రతో పోల్చుతున్నారు. సో లోకేష్ కెపాసిటీ ఏంటో తేలిపోతుంది.